ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. ఈ ఉదయం తెల్లవారుజామున అనారోగ్యంతో ఆయన స్వగృహంలో మరణించారు. ఆయన వయస్సు 61 ఏళ్లు. 1956లో విజయవాడలో జన్మించిన గుండు హనుమంతరావు చదువు అంతా విజయవాడలోనే సాగింది. 1974లో 18 ఏళ్ల వయసులో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యారు. నాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం రావణ బ్రహ్మ. మద్రాసులో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల అహనాపెల్లంట సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సుమారు 400 సినిమాల్లో నటించారు గుండు హనుమంతరావు. సినిమాలలో నటించకముందు మిఠాయి వ్యాపారం చేసేవారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 3 సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. గుండు హనుమంతరావు నాకు అత్యంత సన్నిహితమైనటువంటి నటుడు. మహానుభావుడు జంజాల గారు పరిచయం చేసిన చక్కటి నటుల్లో గుండు హనుమంతరావు అనుకోకుండా నాతోనే అహనాపెళ్ళంట సినిమాతో తెలుగు సినిమాలో కామెడీలో తనదైన శైలిలో ఉన్నాడు అనేది ఎవరైనా ఒప్పుకునే విషయం. నటులు అందరం కలిసి ఉంటాం, కలిసి పనిచేస్తాం. మనకి కొందరితోనే ఒక అనుబంధం ఉంటుంది. నిర్మలమ్మ గారు ఇదే బ్యాచ్లో మాతో పాటు కలిసి ఎక్కువ పనిచేసిన వాళ్ళు. నిర్మలమ్మ గారు ఆవిడ ఒక తల్లిలాగా ఉండేది మాకు. అంటే పొద్దున్నే షూటింగ్ దగ్గరికి కూర వండుకొచ్చేది ప్రేమ. అట్లా మీరు నమ్మండి నమ్మపోండి, విజయవాడ మేమంతా విజయవాడ వాళ్ళమే. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు బిస్కెట్లు డబ్బా తీసుకొచ్చేవాడు. అది ఎవరో చెప్పి ఎవరినో ఏదో ఆల్రెడీ ఇద్దరం, నేను హీరోగా అతను కామెడియన్గా చేస్తున్నాం సినిమాల్లో, కానీ అతని యొక్క మనుషుల మీద ఉన్న ఎఫెక్షన్ తెలియజేస్తుంది, అది పక్కనున్న మనిషి మీద ఉన్న ప్రేమ తెలియజేస్తుంది. నా అదృష్టం ఏంటో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఇక్కడ దురదృష్టం అని ఫీల్ అవ్వాలి. నాతో పాటు ఏవిఎస్లు, ధర్మవర సుబ్రహ్మణ్యం ఇట్లాంటి అందరిని కూడా, ఎంఎస్ నారాయణ వరకు నేను కోల్పోయాను. ఇవాళ మరొక నా సోదరుని ఒకరిని కోల్పోయాను. అందరం వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎవరు పర్మనెంట్ ఎవరు కాదు. కాకపోతే ఒక మనసుకు నచ్చిన, అతను ఎంత మంచి నటుడో గుండు హనుమంతరావు అంతకంటే మంచి మనిషి. మనిషిగా మా అందరి మధ్యన కలిసి ఉన్నాడు. ఇవాళ మాలో ఇదిగో ఒక వికెట్ వెళ్తుంది, మంచిది, వెళ్లాల్సిందే. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు, కానీ మనం మర్చిపోలేని మంచి మనసున్న ఒక మంచి నటుడు, అందులో నవ్వించిన నటుడు అని అంటే నాకన్నా మీకే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నవ్వించిన వాళ్ళని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము మనం. ఈవేళ మాకెంత లాసు, మీ అందరికి కూడా అంతే లాసు. ఒక ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు. హనుమంతరావు గారితో నాకు విజయవాడలో కూడా చాలా పరిచయం అయినాయి. వాళ్ళ మేనమావులు అందరూ కూడా మేము బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు మేము పక్క పక్కనే చేసేవాళ్ళం. నాటకరంగంలోకి వచ్చి, నాటకరంగం నుంచి సినిమా రంగానికి వచ్చి, టీవీ రంగానికి వెళ్ళి, అలాగే ప్రోగ్రామ్స్ వివిధ దేశాల్లో ఎన్నో ప్రోగ్రాములు, దాదాపుగా 2-3 వేల ప్రోగ్రాములు చేసి ఎంతో పేరు తెచ్చుకోవటమే కాకుండా దేశ విదేశాల్లో అనేక మంది మిత్రులు కూడా చేసుకున్న ఒక మంచి మనిషి ఇవాళ లేరు అంటే చాలా బాధగా ఉంది. చేసిన ప్రోగ్రాంలో కూడా మధ్య మధ్యలో వాయిద్యాలను వాయించడమే కాకుండా చక్కగా పాడేవారు కూడా. స్కిట్స్ వేయటంలో తనకు తానే సాటి, తనే రాసుకునేవాడు, తనే ట్రైనింగ్ ఇచ్చి అనేక కార్యక్రమాలని చేశాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ముఖ్యంగా అన్ని పట్టణాల్లో కూడా ఎన్నో ప్రోగ్రాములు చేశాడు. రీసెంట్గా కూడా చిరంజీవి గారు మళ్ళీ ఇబ్బంది పడతాడేమో, ఆర్థిక ఇబ్బంది, డయాలసిస్ అదండి చాలా అవుతుందని చెప్పి వారు కూడా 2 లక్షల రూపాయలు పంపించడం కూడా జరిగింది. హనుమంతరావు దినాది బ్రహ్మానందం గారి 30 ఏళ్ళ పరిచయం మాదంతరం. మా కెరీర్లు ఒకేసారి స్టార్ట్ అయినాయి మద్రాసులో. మా ఇద్దరు ఫస్ట్ సినిమా కూడా ఇంచుమించు, 1-2 సినిమాలు చెన్నై చేసినా కూడా కళ్ళు అనే సినిమాలో నేను హీరో అయితే హనుమంతరావుది మెయిన్ క్యారెక్టర్.
30 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా. అలా స్టార్ట్ అయిన మా ఇద్దరి ప్రయాణం అమృతంతో, మా ఇద్దరి జంటకి ఎంతో పేరు వచ్చింది అమృతం అన్న సీరియల్తో. ఏ చిన్న విషయం, ఇదే ఇల్లు వాడు టైల్ చేసిన గుమ్మం పెట్టిన శివాజీ, శివ గుమ్మం పెట్టాను రా సార్ వచ్చి చూడు, టైల్ చేశాను రా లేకపోతే సార్ వచ్చి చూడు అనేవాడు. అతను ఎవరింటికన్నా వెళ్తే ఒట్టి చేతులు తేలటం, ఈ ఈ 30 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలే. ఎవరిని ఏ సహాయం కూడా అడగడతాను అసలు ఎప్పుడు మొదటి నుంచి. చాలామంది నటుల్ని ఈవెంట్ల పేరు మీద అటు శ్రీకాకుళం నుంచి టిచ్చేవాళ్ళ వరకు వాడు తిరగని ఊరంటే లేదు. నేను ముద్దుగా హనీ అని పిలుచుకుంటాను, వాడు శివ అంటుంటాడు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈ 30 ఏళ్ళు. ఎన్నో సినిమాలు చేసాం మీద, ఏ చిన్నది వచ్చినా సరే ఫోన్ చేస్తుంటాడు. ఈ మధ్యన కూడా పాప చిరంజీవి గారు హెల్ప్ చేసినప్పుడు కానీ, మంత్రి గారు కేటీఆర్ హెల్ప్ చేసినప్పుడు కానీ, అలాగే మా ఏడీ శ్రీరామ్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి హెల్ప్ చేసినప్పుడు కూడా, శివ ఇంత పోగైంది ఇంత అయింది అంటే ఇంకొద్దు ఆపరేషన్ చేంజ్ చేసుకుంది కానీ అనుకున్నది వచ్చింది అంటే ఎంత సంతోషపడ్డాడు, ఎంత సంతోషపడ్డాడు చెప్పు. ఈ 3 రోజుల నుంచి జరిగిన నాటకోత్సవాలు కూడా వాడు గుట్లో బాగాలేదని రాలేదు తప్పితే ఇంత సీరియస్ అని నేను అనుకోలే. ఇంత త్వరగా ఎలా సడన్గా తెల్లవారుజామున ఈ వార్త వినగానే ఒకసారి చాలా నమ్మలేనంత స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తమ్ముడు శివాజీరాజా, నేను హనుమంతరావు, ఇంకా చాలామంది మిత్రులు, ముఖ్యంగా మా ముగ్గురికి ఉన్నటువంటి అనుబంధం ఎన్నో ఎన్నోసార్లు తన మీద ఎన్నో జోకులు వేసుకుంటూ, తను మమ్మల్ని ఎన్నోసార్లు జోకులు వేసుకుంటూ పిలిచి సరదాగా గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటిది సడన్గా ఈ వార్త వినగానే చిన్న అలజడి ఓడికొచ్చేసి వెంటనే నేను శివాజీరాజాకి 3-4 సార్లు ఫోన్ చేశాను. వాళ్ళ తమ్ముడే నాకు ఫోన్ చేసి చెప్పాడు, బెదవాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా తెలుసు నాకు, చాలాసార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఎంతో ఆప్యాయతగా, ఎంతో అంటే ఆప్యాయతలో ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి నటుడు గుండు హనుమంతరావు. చాలామంది నటులు ఇప్పుడు వచ్చేవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గుండు హనుమంతరావు గారి దగ్గర. తనకి సినిమాల్లో వేషాలు తగ్గినప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి, ఏ డైరెక్టర్కైనా ఫోన్ చేసి, ఏ ప్రొడ్యూసర్కైనా ఫోన్ చేసి నాకు వేషం ఇప్పించండి అని అడిగిన దాఖలాలు గుండు హనుమంతరావు చరిత్రలో లేదు. అంతటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ గుండు హనుమంతరావు. తనదంటూ ఒక శైలి, తనకంటూ ఓ ప్రత్యేకత, వ్యక్తిగతంగా ఎంతో 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 మంచివాడని మనం చెప్పచ్చు. అటువంటి గుండు హనుమంతరావు సడన్గా ఇవాళ ఈ వార్తలు వినాలనేసరికే వారి కుటుంబం అంటానికి ఎవరు లేరు.